ఉద్యోగాల విషయంలో మీ జాబ్ క్యాలెండర్ విషయంలో ఒక రకమైనటువంటి యూత్ అంతా కూడా అక్కడి నుంచి వలస వెళ్ళిపోయి హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చి బతుకుతున్నటువంటి పరిస్థితి అక్కడ యూత్కి యూత్ నిర్వీర్యం చేసిన పార్టీ ఏదైనా వైఎస్ఆర్సిపిఐ ఎంతసేపు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చడంలోనూ ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలను పట్టించుకునే దానిలో లేదు ఇంకొకటి ఇప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎంత పది పదిహేను మందికి ఇచ్చారు సో అందులో కూడా ఒక జ్వాల జ్వాలైతే మీ దగ్గర రగిలిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో చాలామందికి నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇవ్వలేదు సో ఏంటి అనేది కూడా ఒక పెద్ద వార్త దాని మీద మీ దగ్గర ఏం సమాచారం ఉంది మీరు అడిగిన రెండు పాయింట్లు డిఫరెంట్ ఒకటి మీరు యూత్కి సంబంధించినటువంటి దాంట్లో అవును మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నాలుగు నెలల్లో లక్షా ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం అప్పుడు ఎగ్జామ్ పంతొమ్మిది లక్షల మంది రాశారు అంటే గడిచిన ప్రభుత్వాల్లో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనే కదా దానికి అర్థం మేము ఒక ఎగ్జామ్ పెడితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి లక్షా ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు పంతొమ్మిది లక్షల మంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లక్షా ముప్పై ఐదు వేలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మరి లక్షా ముప్పై ఐదు వేల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టే కదా ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఉద్యోగ అవకాశాలు కదా అది ఎలా ఏ రకంగా ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు సచివాలయాలు ప్రభుత్వ ఉద్యోగాలు అవి ప్రభుత్వ ఉద్యోగాలు వాలంటీర్లు అనేది ఏదైతే గౌరవ వేతనంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు కావవి వాలంటీర్ల ఉద్యోగాలు అనేది కేవలం ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున వాళ్ళొక రిప్రజెంటేటివ్గా ఉన్నాయి అవి రెండు లక్షల అరవై ఐదు వేల మంది మీరు అన్న ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అది మీరన్నా ఐదు వేలకి ఐదు వేలు ఏం ఉద్యోగాలు అని చెప్పి మీలాంటి వాళ్ళు మేధావులు అందరూ అడుగుతారు కదా ఏడాది ఐదు వేలు ఇదే ఐదు వేలు ఆరు వేలకి సెక్యూరిటీ ఉద్యోగాలకి ఎంతమంది వచ్చి మంది దగ్గర నుంచి పని చేయట్లా ఐదు వేలు ఆరు వేలు ఐదు వేలు ఆరు వేలకి ఇప్పుడు ఇంకా ఎవరు ఉన్నారు చూడండి ఢిల్లీ అపార్ట్మెంట్ల దగ్గర ఐదు వేలు ఆరు వేలు పని చేసేవాళ్ళు ఐదు వేలు ఆరు వేలు అకామిడేషన్ ఇచ్చి ఐదు వేలు ఆరు వేలు ఇస్తే చాలని పని చేసే వాళ్ళు ఎంతమంది లేదు సార్ ఇప్పుడు గృహ సారథులు నిర్మించారు వాళ్ళకి ఏంటి గృహ గృహసారధులు పార్టీ పదవులు అయ్యి ఓకే అవి ప్రభుత్వానికి సంబంధించినవి రెండు మీరు అన్న దాంట్లో యాభై రెండు వేల మంది ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో తీసుకున్నాం నలభై ఇరవై ఆరు వేల మంది హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ జాబులను రిక్రూట్ చేసాం సో దాదాపు రెండు లక్షల మంది అదనంగా మా దగ్గర రిక్రూట్ అయినట్టు అవి కాకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాం మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మాకు కనపట్టలేదండి ఇవన్నీ ఉద్యోగాలు కాదు అనే వాళ్ళకి మనం ఏం చెప్పగలం ట్రీట్మెంట్ ఇప్పించగలం తప్ప ఇంకేం చెప్పలేము కదా రెండు మీరు అన్న దాంట్లో ఎమ్మెల్సీలకు సంబంధించి ఎవరికి ఉంటుంది సార్ అసంతృప్తి ఎవడో పోయే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చేమో సో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు వందకు తొంభై తొమ్మిది మందికి అవకాశం కల్పించాం అది ఈ పదవో ఆ పదవో ఇంకో పదవో ఏదో ఒక పదవలో అవకాశం కల్పించాం అసలు మన రేంజ్గా ఉన్న వాళ్ళని కలుపుకునిపోయి కాదండి ఒక డెబ్బై నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత మీదే అని చెప్పేసి దిశానిర్దేశం చేసే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇప్పుడు నేనున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అనుకున్నాను అనుకో అన్న అవ్వం కదా దానికి ఒక టైం పడుతుంది తనకి అవకాశం వచ్చినప్పుడు వస్తుంది అది ఒకటే శాశ్వతం కాదు కదా సో అట్లాంటి వాళ్ళు ఎవరు తల స్థాయికి మించి తన ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ఊహించేసుకొని సో నేనేదో అయిపోవాలని ఊహించుకున్నాడు అనుకోండి ఎవరు అట్లా దానికి లెక్కపత్రం ఉంటుంది అంటారు దానికి అవకాశం రావాలి సామాజిక వర్గాల వారికి అవకాశం రావాలి ఇప్పుడు మా దగ్గర మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు గుంటూరు జిల్లా ఆయన చిలకలూరుపేటలో పెట్టాల అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు మా పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా జిల్లాకి వ్యవహరించారు సో ఆయనకి లాస్ట్ ఎన్నికల్లో అక్కడ అవకాశం రాలేదు ఎమ్మెల్యేగా కొంచెం ఆరోగ్య సహకరించుకో లేదు అక్కడ బీసీ సామాజిక వర్గానికి సార్ అవకాశం ఇద్దామని అక్కడ విడదల రంది గారికి అవకాశం వచ్చింది సో ఆయన పార్టీని పెట్టుకొని ఉన్నారు ఓకే మొన్న ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది సో ఖచ్చితంగా అప్పుడు ఈరోజు కాకపోతే రేపు వస్తుంది రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది ఇప్పుడు అట్లానే మా దగ్గర ఇప్పుడు నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఉన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఉన్నారు మా అంతమంది రాజీనామా చేసి వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది మంత్రి పదవులు రాలా సో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అవకాశం దొరకవచ్చు మొదటి కోటలు కొంతమందికి వచ్చింది రెండో కోటలు కొంతమందికి వచ్చింది రేపు పొద్దున మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మరి కొంతమందికి వచ్చింది అడగాల ఎవరో అసంతృప్తిగా ఉంటారు ఇప్పుడు కోటరెడ్డి సీధర్ రెడ్డి ఉన్నాడు ఆయన రేంజ్కి ఎమ్మెల్యేనే ఎక్కువ ఒక కార్పొరేటర్గా స్థాయిలో అయినటువంటి వ్యక్తిని సరే పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం ఇచ్చింది రెండుసార్లు అక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతో రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు అక్కడ నాకు మంత్రి కావాలని ఆశించాడు అతను ఆయనకి ఎవరు ఇస్తామని చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకైనా ప్రామిస్ చేసి నీకు ఇస్తామే మంత్రి పదం అంటే ఇవ్వకపోతే అసంతృప్తి అనుకోవచ్చు ఆయనకి ఎవరు మంత్రి పదవి ఇస్తామని చెప్పాల ఆయన నేను ఊహించేసుకున్నాడు నేను రెండుసార్లు ఎమ్మెల్యే నాకు ఎందుకు ఎవరు మంత్రి అని ఆయనకంతటి ఊహించుకుంటే రాలా రానప్పుడు ఏం చేస్తారు తను ట్యాపింగ్ చేస్తున్నారండి అని చెప్పి ఏదో ఒక విమర్శ చేసి బయటికి వెళ్ళాలి అవతలేమో నీకు నీ తమ్ముడు కూడా సీట్లు రమ్మని పిలుస్తున్నారు అవతల పార్టీలో అట్లాంటి వాళ్ళు పోతారు దానికి ఏముంది దాన్ని పెద్దగా మనం పెట్టిన డెబ్బై మంది ఉన్నారంటే అంటే ఎవరో డెబ్బై మంది అని ఒకళ్ళు ఒక నలభై మంది అని ఒకళ్ళు ఒకళ్ళ ఇరవై మంది అని ఒకళ్ళు సో ఈ లెక్కల నూట యాభై మంది వాళ్ళతో టచ్లో ఉన్నారని చెబుతారు ఇంకోళ్ళు చెబుతారు ఒకళ్ళు తొంభై మంది అని చెప్పాడు మా